గణేష్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు పునస్కరించుకొని స్వామివారి మండపం వద్ద అభిషేకాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ భక్తి భావనలో మునిగి తేలుతున్నారు. గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండేలా ఆశీర్వదించాలని పలువురు ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని సప్తగిరి కాలనీ సప్తగిరి చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం నిర్వహించారు. వేకువజామున కాలనీ వాసులంతా హోమంలో పాల్పంచుకున్నారు. రామాచార్యులు పండితుల ఆధ్వర్యంలో హోమం వైభవంగా కొనసాగింది. మొదటిసారిగా కాలనీలో గణనాథుడిని ప్రతిష్ఠించుకున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పీచర హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు హనుమంతరావుతో పాటు హరికృష్ణ, సురేందర్రెడ్డి, లక్ష్మీనారాయణ, గాదం స్వామితేజ, రాజు, నరసింహారావు, వెంకట్రావు, సప్తగిరి కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సాయినగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు గణేష్ మండపం వద్ద ఫల పంచామృత అభిషేకం చేశారు. సాయినగర్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గణేషుని ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తుంటామని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద నిత్య పూజలు జరుగుతున్నాయి. ఉదయం అభిషేకంతో పాటు సాయంత్రం సహస్ర దీపాలంకరణ చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై దీపాలను మండపానికి తీసుకొచ్చారని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి రవీందర్ అన్నారు. కాశ్మీర్ గడ్డలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు ఉదయం 6 గంటలకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే ఈరోజు సాయంకాలం సహస్ర దీపాలంకరణ. ఈ కార్యక్రమంలో మా యొక్క యూత్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క విఘ్నేశ్వర స్వామికి దీపాలంకరణతోని వారు పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. మరియు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా మేము నిర్విరామంగా కొనసాగిస్తున్నాము. కమాన్ ప్రాంతంలోని రాఘవేంద్ర నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు గణనాథుడు శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు. కాలనీ మహిళలు స్వామికి హారతులతో భజనలు చేశారు. 9 రోజుల పాటు ప్రతిరోజు పారాయణం చేస్తూ కుటుంబంలో కలిసిమెలిసి ఉంటామని కరివేద పద్మజ అన్నారు. ఒక కాలనీలోని ప్రజలందరి మధ్య సత్సంబంధాలు పెంపొందుతాయని చెప్పారు. గణ అంటే సమూహమని, అందరు కలిసి జరుపుకునే పండగ అని, గణపతి ఉత్సవాల కారణంగా కళాకారులు ఉపాధి పొందుతుంటారని చెప్పారు. నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఒక్కొక్క డ్రెస్ కూడా అనుకొని దానికి తగ్గట్టు అందరము సేమ్ డ్రెస్ వేసుకొని అంతా ఒక యూనిటీ లాగా ఉండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు వినాయకుడు శాకాంబరి అవతారంలో ఉన్నాడు. అందరం కలిసి బాగా అలంకరించాము వినాయకుడిని. అండ్ ఈ మంగళారతులు తీసుకొచ్చి హారతులతో తనని శాకాంబరి అవతారంలో తనకు హారతులు ఇచ్చి అందరు మగవాళ్ళంతా ఎంతో ఈ సువాసిని చాలా ఇష్టపడి మాకు ఈ 9 రోజులు ఒక ఆనందాన్ని ఇస్తాయి. గత చాలా సంవత్సరాల నుంచి మా రాఘవేంద్ర నగర్లో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరియు మహిళలు ఆబాల గోపాలం కూడా ఆనందోత్సవాల్లో ప్రతిదీ కూడా శాకాంబరి ఉత్సవాలు కానీ మరియు అన్నదాన కార్యక్రమాలు కానీ, విశేషమైనటువంటి ఒక మహాపూజ కార్యక్రమాలు అటువంటివి కానీ చాలా అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా నడుపుతున్నారు. మరియు ప్రతి మహిళలు కూడా ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అత్యద్భుతంగా మంచి రకరకాలైనటువంటి ఒక మధుర పదార్థాలు కానీ, పుష్పాలంకరణలు కానీ, శాఖ ఉత్సవాలు కానీ అద్భుతంగా నడుపుతున్నారు.